హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్ లాక్స్. సో మన బండి అయితే ఇదే ప్లేస్లో 10 రోజుల నుంచి అయితే ఆగున్నది. ఎందుకోసం అంటే సో మనం జమ్మూ కాశ్మీర్ ట్రిప్ చైనా చేయాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. అలాగే వెయిట్ చేసిన దానికైతే ఫలితం అయితే దొరికింది. ఇప్పుడైతే మనకి శ్రీనగర్ అయితే లోడ్ దొరికిందనమాట, అంటే జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ అనే ఊరికి. సో ద్రాక్ష లోడ్కి పోవాలంటే ఫస్ట్ ఎంటీ క్రేట్లు అయితే వేసుకోరావాలి కోలార్ నుంచి. సో కోలార్ దగ్గర అయితే డైరెక్ట్గా వెళ్దాం. లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏం కథ అనేసి మొత్తం అంతా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకి కోలార్ దగ్గర ఎంటీ క్రేట్లు అవుతాయి అన్నాను కదా, అందుకనే వచ్చేసాను. సో టార్పల్ అయితే ఎక్కడంటే ఎట్లా అంటే అట్లా ఉన్నింది, ఎందుకంటే నానే అన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా, సో జనాలని పిలుచుకోబోయాం కాబట్టి ఎలా అంటే అలా వేసేసారనమాట. అందుకనే నీట్గా అయితే మడతేస్తున్నాను, మడత పెట్టి ఎంటీ క్రేట్లు వేసుకొని సో లోడింగ్ పాయింట్కి వెళ్ళామంటే రేపు లోడ్ అయిన తర్వాత అయితే మన చందు బ్రో వస్తాడు, చందు బ్రో కలిసేసి ఇద్దరం అయితే వెళ్ళిపోతాము కాశ్మీరు. ఇదంతా నీట్గా అయితే మడిచేస్తాను. నిన్న నైట్ అయితే ఎంటీ క్రేట్లు అయితే వేసుకునేసి అలాగే మన చందు బ్రోని అయితే పిలుచుకొని అయితే వచ్చేసాను. మన చందు బ్రో అయితే కడప నుంచి బస్సులో అయితే వచ్చాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్రేట్లు అన్నీ దొబ్బేశారనమాట, కిందికి దొబ్బేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు చెట్ల కిందికి. ఇంకా లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చేసే లోడ్ వచ్చేసి గ్రీన్ గ్రేప్స్. సో ఈ ద్రాక్షను అయితే శ్రీనగర్ అయితే తీసుకొని పోవాలి. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నదో. ఇంకా మొత్తం తోట అంతా అయితే చాలా బాగా అయితే పెంచారనమాట ఈ తోట ఓనర్ అయితే. నీట్గా అయితే ఉన్నది. సో ఆల్రెడీ ఒక కటింగ్ అయితే చేశారు, చూడండి ఎట్లా ఉన్నది ఏం కథ అనేసి కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి అయితే రీల్స్ అయితే పెట్టాము, అవి కూడా చూసి ఫాలో కొట్టండి. ఇక్కడ చూడండి ఎలా మెరుస్తుందో ద్రాక్ష అనేది, నిజంగా గ్రీన్ డైమండ్ అంటారు కదా అట్లా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉన్నది చూడండి. ఇంత పచ్చిది ఎందుకు పీక్తున్నారు అబ్బా అంటే, సో మనం కాశ్మీర్ పోయే లోపల ఒక 3-4 రోజులు పడుతుంది, అందువల్ల అయితే అది అక్కడ వెళ్ళే టయానికి అయితే మాగుతుంది అనమాట మంచిగా. సో లోడింగ్ కూడా స్టార్ట్ అయితే చేసేశారు. నేనైతే చెట్టు కింద నుంచి చూస్తా లోడింగ్ అయితే చూసుకుంటున్నాను అనమాట, ఎన్ని బాక్సులు వేస్తున్నారు ఏం కథ అనేసి మొత్తం లెక్క అయితే ఉండాలి. సో అక్కడి నుంచి వేసుకునేసి ఇంకొక 100 క్రేట్లు తక్కువ వచ్చాయని చెప్పి ఇంకొక ప్లేస్కి అయితే బులారాలో ఎంటీ క్రేట్లు తీసుకుని వచ్చేసి, ఇదే బులారాలో అయితే ఎంటీ క్రేట్లు తీసుకొచ్చి దాన్ని ఫుల్ చేశారు. బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది, నీట్గా అయితే తాడైతే కట్టిస్తున్నారు. ఇక్కడి నుంచి లోడ్ చేసుకొని కాటా పెట్టుకొని లోడింగ్ స్లిప్ అయితే రాపించుకోవాలి మన పేపర్లో, పేపర్లు రాసుకొని కంటిన్యూగా వెళ్దాం. లోడ్ అయిపోయింది, కాట అయితే పెట్టుకునేసి చిక్బలాపూర్ దాటేసి అయితే వచ్చేసాము. ఇంకా డీజిల్ అయితే పట్టుకోవాలా. మన బండి లోడ్ వచ్చేసి ఎంతో నాదంటే వెయిట్ 19 టన్నులు ఉంది కరెక్ట్గా, ఇంకా ఒక 400 కేజీలు అయితే పాస్ అవుతుంది. సో ఒక వాటర్ బాటిల్ తీసుకుందామనేసి అయితే ఇక్కడ అయిపోయాము. చూస్తున్నారు కదా టోటల్గా బండి ఎట్లున్నదో. ఇట్లా గ్యాప్ ఎందుకు వదిలినామంటే గాలి ఆడాలి, ఇంకా దాన్ని పైకి ఎత్తాము. పైకి ఎత్తడం వల్ల ఏమంటే గాలి బాగా ఆడితే కొద్దిగా సరుకు పాడవకుండా ఉంటుంది ద్రాక్ష. చూడండి ఎట్లుందో వెనకాల ఎంత హైట్ కనిపిస్తుంది కదా బండి. సో మనం ఇన్ని రోజులు ఎందుకంటే కాశ్మీర్కి లోడ్ పెట్టండి, నెంబర్ ప్లేట్లు రాలేదు, ఇంకోటి ఆర్సీ కూడా రాలేదు బండి, అందువల్ల చూడండి రా బ్రో పదాం. ఇడెవరో చూడండి టట్టడాయ్, ఇంతవరకు చూపిలేదు బ్రో మన చందు బ్రో. ఎక్కడ పోతాను బ్రో? కాశ్మీర్. కాశ్మీర్కి అయితే వెళ్తాను ఇద్దరము. సో పెట్రోల్ బంక్లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యేసి డీల్ పట్టుకొని అయితే బయలుదేరుతాము ఇద్దరము. బాగా పది దగ్గరికి అయితే వచ్చాము డీజిల్ పట్టుకోవాలనేసి. సో ఇది బార్డరు, ఇంకా దాటిపోయినామంటే ఆంధ్ర, అందుకనే ఇక్కడే పట్టించుకుంటాము. ఇక్కడైతే 85 రూపీస్ ఉంది డీజిల్ ఇప్పుడున్న ప్రజెంట్ డేటు. సో ఈరోజు 3rd అనమాట, 3rd April. చెప్తాను ఫుల్ ట్యాంక్ ఎంత పట్టింది ఏం కదా అనేసి. సో డీజిల్ అయితే పట్టుకోవడానికైతే డీజిల్ పంపులోకి అయితే వచ్చాము. మన బండికి అయితే ఆల్రెడీ మన చందుబ్రో అయితే డీజిల్ పట్టిస్తున్నాడు. చూడల్లా ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది అనేసి. మేబీ ఒక 170 లీటర్లు పట్టచ్చు అనుకుంటున్నాను, 170-180 చూడాలి. ఇక్కడ చూడండి మా బెంగళూరులో ఎంత ఉన్నదో కర్ణాటకలో 86.29 పైసా. ఇది వచ్చేసి డెన్సిటీ, దీంతో ఉంటే బాగుంటుంది డెన్సిటీ. డీజిల్ బాగా వస్తుంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట. 16,258 లీటర్లు అయితే పట్టింది ఫుల్ ట్యాంకు. యాడుబులు అయితే ఫుల్గా ఉంది, బయలుదేరుదాం. బండి సైడ్ పెట్టుకునేసి మిర్రర్లు అన్నీ కడుక్కునేసి
మన చందుబ్రు అయితే వెళ్ళి చూస్తున్నాడు వాటర్ ఎక్కడున్నాయనేసి. సో బండి ఇక్కడే పెట్టుకునేసి అద్దాలు అన్ని నీట్గా అయితే కడుక్కునేసి అయితే బయలుదేరుతాము. సో బండి అయితే నీట్గా అయితే క్యాబిన్ లోపలంతా క్లీన్ అయితే చేసుకునేసి, సో డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే పట్టుకునేసి అయితే బయలుదేరుతున్నాము. మన చందుబ్రు అయితే ఎక్కాడు. సో ఇక కంటిన్యూగా అయితే జర్నీ చేద్దాము. మనం గుత్తి డోను అట్లా దగ్గర అయితే వంట సామాన్లు అన్నీ కావాల్సినవి అయితే తీసుకున్నాము. ఇక లేట్ చేయకోకుండా బయలుదేరదాం. రైట్. సో పెనుగొండ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా ఆకలి అయిందనమాట, అందుకనే సో కబాబ్ అయితే చెప్పేశాము. మన ఫుడ్ అయితే ఇంకా రెడీ కాలేదన్నమాట, అందుకనే వెయిట్ చేస్తున్నాము. అంత లోపల అయితే కబాబ్ తిందామనేసి ఆర్డర్ వేసుకొని తింటున్నాము. మన బండి అయితే అక్కడ ఉన్నది. సో మధ్యాహ్నం కూడా తినలేదు సరిగ్గా, అందుకనే తినేసి బయలుదేరతాం. కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాము. మన బండ్లకు సామాన్లు తీసుకోవాలనేసి ఇక్కడైతే ఆగాము. ప్రతి ఒక్కటి ఉంటాయి, అందుకనే వాటర్ క్యాను అన్నీ తీసుకోవాలి. సో మన చందుబ్రు అయితే నిద్రపోయి ఇప్పుడే లేచాడు. సో తీసుకునేసి బయలుదేరుదాం ఇక్కడి నుంచి. అన్నీ చూపిస్తాం ఏమేమి తీసుకున్నామనేసి. సో మన చందుబ్రోకి అయితే ఇచ్చేసాం బండి కర్నూలు టోల్గేట్ దగ్గర. ఏంది బ్రో నీళ్ళు ఈడ దొరకవే అనుకుంటా పొద్దున్నకే, ఇంకా చూద్దాం ఏడ దొరికితే ఆడ పట్టుకుందాం కూలింగ్. సో వాటర్ క్యాన్ అయితే ఒకటి తీసుకున్నాము. ఇంకా మేమైతే దగ్గర దగ్గర ఢిల్లీ దాటిన తర్వాతే వంట చేసేది, అందుకనే ఇప్పుడైతే ఏం తీసుకోలేదు, అక్కడే తీసుకోవాలన్నమాట. ఇంకేమే ఏదో మేము పాకిస్తాన్ నుంచి వచ్చినాము అన్నట్టుగా చూస్తాను, అందువల్ల అక్కడే తీసుకున్నాము. దగ్గర దగ్గర ఢిల్లీ దగ్గర అట్లా తీసుకుంటే చవక చవక, అందుకనే చూడాలి ఆడ ఎంత చవకనో ఏమో. వాటర్ క్యాన్ 850 రూపాయలు అంట, ఏం చేసేది ఏం చేయలేము. అంతా లారీ వాళ్ళ మీద వేసి రుబ్బుతారు ఆయన డబ్బులు అంతా రేట్లు అంతా. ఇంకా కంటిన్యూగా అయితే వెళ్దాం. సో మళ్ళీ అయితే నేనైతే బండి తీసుకున్నాను. మన చందుబ్రు అయితే నిద్రపోతున్నాడు అనమాట. సో కంటిన్యూగా అయితే వెళ్తున్నాము. ముందర అయితే ఆర్మీ వెహికల్స్ కూడా అయితే వెళ్తున్నాయి. ఇంకా జడ్చర్ల దగ్గర అయితే తీసుకునేసి ఇంకా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అట్లా వెళ్ళిన తర్వాత అయితే బండి అయితే ఇస్తాను. ఇంకా ఎక్కువగా మార్నింగ్ ఈ బస్సులు ఇవంతా హైదరాబాద్ దగ్గర దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ట్రాఫిక్, ఎందుకంటే డబుల్ లైన్ కాబట్టి. సో ఎలాగోలాగా ఆరామ్గా అయితే వెళ్తున్నాము. ఇంకోటి మన క్రేట్లు కాబట్టి నిదానంగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా, అవి డ్యామేజ్ అయినాయంటే కుప్ప కుప్ప పడిపోతాయి లోపల, అందువల్ల అందుకే నిదానంగా అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం అయితే షాద్ నగర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా ఇదంతా లెఫ్ట్ సైడ్లో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కూడా ఉంటాయి. మన కర్ణాటకకి బెంగళూరుకి ఏమైనా లోడింగ్ కావాలంటే ఇక్కడే లోడింగ్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో. ఇక్కడ మనము అవుటర్ రింగ్ రోడ్లో బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాము. అవుటర్ సైడే సిటీ లోపలికి అయితే వెళ్ళము. సిటీ లోపల నుంచి అయితే నైట్ టైంలో వెళ్ళొచ్చు, కానీ మనకు అవసరం లేదు, ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. దీనిపైన అయితే అంత ఆరాంగా టెన్షన్ లేకోకుండా టైం కూడా కొద్దిగా వర్కౌట్ అవుతుంది. చూస్తున్నారు కదా నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో లాంగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా రోడ్డు లెంత్ అయినా పర్లేదు, కానీ సేఫ్గా ఉండే రోడ్లు అయితే వెళ్ళాలి. షార్ట్కట్లు యూజ్ చేసుకొని అంత రామాయణం అంతా పడకూడదు. అందువల్ల అయితే మేము పెద్ద పెద్ద హైవేస్ని అయితే ఎంచుకుంటామన్నమాట. సో లాస్ట్ వీడియోస్లో అయితే అందరూ నువ్వు అట్లా పోయింది రాంగు ఇట్లా పోయింది రాంగు అనేసి అంటున్నారు. నాకు ఎట్లా కంఫర్ట్ అయితే నేను అట్లా వెళ్తానమాట. సో నాకు మైలేజ్ రాకపోయినా పర్లేదు, నా బండి సేఫ్టీగా ఉంటే చాలు, అందువల్ల అయితే చెప్తున్నాను. సో షార్ట్గా ఉందని చెప్పేసి పోయి రిస్క్ పడేదానికంటే కొద్ది దూరమైనా పర్లేదు, మంచి రోడ్లో వెళ్ళడం మంచిది. ఇక్కడ నుంచి అయితే మనము నాగపూర్ రోడ్కి అయితే వెళ్ళాలి. నాగపూర్ రోడ్కి ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఇది తీసుకునేస్తామన్నమాట. లెఫ్ట్ తీసుకునేస్తే డైరెక్ట్గా నెంబర్ ఎగ్జిట్ 6లో అయితే దిగేస్తాము. చూస్తున్నారు కదా మొత్తం అంతా రింగు రింగులుగా చుట్టుకొని చుట్టుకొని ఎక్కాలి పైకి. ఇంకా హైవే వేయడం వల్ల అయితే ట్రాఫిక్ ఏమి ఉండదు ఇటుపక్క, కొద్దిగా డ్రైవర్ కూడా కొద్దిగా ఏమనిపిస్తుందంటే ఇంకా ఈజీగా తోలేయగలరు. ఎంత దూరమైనా కూడా ఒక 1000 కిలోమీటర్లు 1500 అయినా కూడా తోలేయగలరు రోడ్లు బాగుంటే.
అవుటర్ రింగ్ రోడ్ పైకి అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా ఉన్నా చూడండి రోడ్ అనేది. సో ఇన్ కేసు నిద్ర వచ్చినప్పుడు సైడ్లో పెట్టేసి పనుకోవాలంతే. ఈ హైవేల్లో కూడా చాలా అయితే కార్వాలు ఎక్కువగా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే 80-100 అయితే వెళ్తూ ఉంటారు, సడన్గా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, వెహికల్స్ ఏముండవు నైట్ టైంలో. హైవేలు అయితే కంటిన్యూగా వెళ్తాను, బండి ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి ఆపాను అన్నమాట. ఆపన అవసరం లేదు, మొత్తం అంతా హైవేనే, ఏం కూడా కాదు, అది మన నమ్మకం అనమాట. ఒకసారి తాళ్ళు అన్నీ చెక్ చేసుకుందాం అనేసి చెక్ చేస్తున్నాను చూడండి. సో మనం ఇట్లా వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ మనది వచ్చేసి ఎగ్జిట్ సిక్స్లో అయితే దిగాల. సో అంతా కరెక్ట్గానే ఉంది, నిదానంగా అయితే బయలుదేరాలా. మన చందు బ్రో మళ్ళీ నిద్రపోయినాడు. సో చందు బ్రో వచ్చేసి గుజరాత్ ట్రిప్ పోయొచ్చాడు కదా, 19 రోజులు చాలా కష్టపడ్డాడు. సో అందువల్ల బాడీ మొత్తం అంతా అలసిపోయింది అన్నమాట, అందువల్ల ఎక్కువగా నిద్రపోవాల్సి వస్తుంది, రెస్ట్ తీసుకోవాలా. సో ఎలాగో అలాగో ఇద్దరం అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో చివరికి అయితే వచ్చేసాము నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్లో, మన నాగ్పూర్ రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి నాగ్పూర్ రోడ్డు, నాగ్పూర్ అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అట్లయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా ఎగ్జిట్ 6, బోర్డులు చూసుకుంటానే ఆరామ్గా అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా మొబైల్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా ఉండే డ్రైవర్లు అయితే, కొత్తగా వచ్చిన డ్రైవర్లు అలాగే కొద్ది ఏజ్ అయ్యిండే డ్రైవర్లు. చూస్తున్నారా నాగ్పూర్ 0.5 అంటే ఆ రోడ్డుకు వెళ్తుంది. ఇంకా చూడండి లెఫ్ట్ సైడ్లో బండ్లు అన్ని సైడ్కి ఆపుకున్నారు, నిద్ర వచ్చినప్పుడు అట్లా లెఫ్ట్ సైడ్కి ఆపుకొని పనుకోవాలి. ఈ లైన్ ఉన్నది కదా లెఫ్ట్ సైడ్లో ఫుల్ లైను, ఆ లైన్కి ఆపక్కే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడిప్పుడే తెల్లారుతూ ఉన్నది, అక్కడ ఎప్పుడో ఈవినింగ్ అయితే బయలుదేరాము, ఆరామ్గా అయితే వెళ్తాము టెన్షన్ లేకుండా ఒకరు చేంజ్ చేసుకొని డ్రైవింగ్ అయితే. ఇంకా ఈ నాగ్పూర్ రోడ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఒక 6:37 దాటిందంటే మళ్ళా ట్రాఫిక్ అయితే బీపచ్చం అయిపోతుంది, అందువల్ల అయితే స్పీడ్గా అయితే వెళ్ళాలి దిగేసి. ఇప్పుడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంకోటి ఏమంటే ఈ తెలంగాణ స్టేట్లో మనకి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అవి చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి అన్నమాట, ఇరిటేషన్ తెప్పిస్తాయి, అలాగే బండి మన కిన్విన్లు అన్నీ వెళ్తాయి అన్నమాట. సో వీల్ అలైన్మెంటు అవంతా వెళ్ళిపోతుంది, కరెక్ట్గా ఉండదు, టైర్లు ఎట్లంటే అట్లా అర్థాదిద్దంగా అరుగుతాయి. ఇంకా మనం కాశ్మీర్ పోవడానికైతే 3 డేస్ అయితే పక్క పడుతుంది, 3000 కిలోమీటర్లు అయితే పోవాలి. ఇప్పుడు అయితే ఆల్రెడీ ఒక 600 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము, ఇంకా 2400 కిలోమీటర్స్ అయితే పోవాలి. 12 అవర్లకి 600 కిలోమీటర్లు అయితే కొట్టాము, అంటే గంటకి 50 కిలోమీటర్లు, దాంట్లోనే ఖానా పీనా సోనా అన్నీ. ఇక్కడ మనం అవుటర్ రింగ్ రోడ్ దిగుతానంటే మనకు ఒక టోల్గేట్ ఉంటుంది, ఇది యాక్చువల్గా ఎండ్ టోల్గేట్ అనమాట. అక్కడ ఎంట్రీ టోల్గేట్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జిట్ టోల్గేట్, దాంట్లో అర్థము దీంట్లో అర్థం అయితే కట్ అవుతుంది అమౌంట్. సో కనీసం అంటే మనకి ఖర్చే ఒక 15,000 నుంచి ఒక 16,000 అయితే వచ్చేస్తుంది టోల్గేట్ల ఖర్చు. ఇంకా లైన్ ఖర్చు అంటే ఆర్టీఓ ఖర్చులు ఈజీగా ఒక 5,000 అట్లా వస్తుంది చెప్తాను. ఒక ఐడియా అయితే మాకున్నది, ఎందుకంటే అంత దూరం పోతున్నామంటే గుడ్డిగా పోయినామంటే అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాన్స్ఫార్మరు, పెద్ద ట్రాన్స్ఫార్మరు. సో ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ దిగేసి ఇక్కడికైతే వచ్చింది స్కానియా బండి, ఇంజన్ చాలా బాగుంటుంది, ఫారిన్ కంట్రీ ఇది బ్రాండ్. సో నిదానంగా అయితే మళ్ళీ నాగ్పూర్ రోడ్లో నుంచి మనము మహారాష్ట్ర వరకు నాన్ స్టాప్గా కొట్టాలి. ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పటి నుంచి టెన్షను. సో బార్డర్లు పాస్ చేసేటప్పుడు కొద్దిగా ఓవర్లోడ్ ఉన్నా కూడా, అంటే ఒక 10 కేజీలు 20 కేజీలు ఉన్నా కూడా వదలరు. సో హైట్ లోడ్ అనేసి ఫైన్లు భారీగా అయితే వేస్తారు ద్రాక్ష వాళ్ళకి. సో చూసుకొని నిదానంగా అయితే వెళ్ళిపోదాము. మందైతే పాసింగ్ కంటే 1/2 టన్ను తక్కువగానే ఉంది. సో నాకైతే కొద్ది ఎగ్జైట్మెంట్గా ఉన్నది, కొద్ది ఎగ్జైట్మెంట్ కూడా లేదనమాట.
ఎందుకనేసి కూడా చెప్తాను ముందు ముందుకి. అసలుకి సడన్గా అయితే వచ్చేసాము, అసలుకి బట్టలు కూడా ఏం తీసుకోలేదు, స్వెటర్లు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. లోడ్ వచ్చింది ధన 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 అనేసి వచ్చేసాను, 10 రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం కదా అనేసి. సో బాడీకి కూడా చాలా మంచి బాడీ అనమాట, ఎందుకంటే ఇప్పుడు పండగ, ఉగాది పండగ కాబట్టి ఎవరు బండ్లు ఎక్కువగా పెట్టరు అనమాట, అందువల్ల అయితే బాడీ అయితే రైజ్ అయింది. బాడీకి అయితే నేను అయితే చెప్పను. సో బాడీకి అయితే ముందు పైన ఒక 20,000-30,000 పెరిగిందనమాట. సో అందువల్ల అయితే పెట్టుకున్నాము. ఇంకా నాగపూర్ రోడ్లోకి కూడా ఎంటర్ అయిపోయాము ఆల్రెడీ, తెల్లారిపోతుంది. ఇంకా ట్రాఫిక్ చిన్న చిన్నగా మొదలవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ రూట్లో మనకి ఫ్లైఓవర్ కూడా పడుతుంది. సో ఫ్లైఓవర్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూడండి. ఈ ఫ్లైఓవర్ పడిపోయిందంటే ఇంకా టెన్షన్ లేకుండా అట్లే పైన పైన వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ పైన. కొద్దిగా ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకా పడుతుంది, ఒక 2-3 ఏళ్ళు అయితే పట్టచ్చు అనుకుంటున్నాను. ఎప్పుడో 5 ఇయర్స్ ముందర అయితే ఈ లైన్లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క దానికి ఒక టైం అనేది ఉంటుంది, అప్పుడే ఆ టైం సెట్ అయినప్పుడే మనం వెళ్ళాలి. ఊరూరిని మనం క్రియేట్ చేసుకుని పోయినామంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల అయితే నాకు ఎప్పుడైతే టైం వీలైందో అప్పుడే వెళ్తున్నాను అనమాట, అన్నీ సెట్ కావాలి. సో గాయ్స్, కామారెడ్డి దగ్గర అయితే బండి అయితే పడింది చూడండి. లేదు, సో గ్లాస్ మెటీరియల్ది ఇట్లా పోయే వెహికలే బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. సో మళ్ళీ మన చందు బ్రో అయితే డ్రైవ్ చేస్తున్నాడు, ఇప్పుడే టిఫిన్ తినేసి బయలుదేరుతున్నాము. ఇంకా బార్డర్ వరకు మన చందు బ్రోనే తోలుతాడు ఒక 200 కిలోమీటర్స్. నేను కొద్దిగా రిలీఫ్ అనమాట, డే టైంలో అయితే నిద్రపోము, నైట్ టైంలో 5 అవర్లు అయితే నిద్రపోతాము. సో నైట్ టైంలో అయితే అంతే ఇబ్బంది ఉండదు. డే టైంలో ఏమంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో ఖచ్చితంగా ఉండే ఉండాలి ఈ రూట్లో పోయేటప్పుడు. కొత్త అశోక్ లైలాండ్ బండ్లు అయితే వెళ్తున్నాయి. మనకి నిర్మల్ వచ్చేసి ఇంకా 10 కిలోమీటర్లు ఉన్నది, అప్పుడే జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. సో ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర అయితే జాము ఈడ చూసి ఈడ అయిపోయింది. కనీసం అంటే మన ముందర ఒక 40 పైన ఉన్నాయన్నమాట లారీలో. సో బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇక్కడే ఒక 1 అవర్ లేట్ అయ్యేటట్లు ఉన్నది. మనం ఇప్పుడు నిర్మల్ దాటేసి అయితే వెళ్తున్నాము ఆదిలాబాద్ దగ్గర. రోడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. నేను ఒక 5 ఇయర్స్ ముందర అయితే వచ్చాను, మొత్తం ప్యాచులు రోడ్లు ఉండే. సో ఇప్పుడైతే మొత్తం కొత్త వేసేసారు, చాలా బాగున్నది అనమాట. ఇక్కడ ఇంత ఎండ కాస్తున్నా కూడా చల్ల గాలి వస్తుంది అనమాట, ఎందుకంటే మొత్తం అంతా అడవి ప్రాంతం కాబట్టి చల్ల గాలి వస్తుంది. అదే మన చందుబ్ర వాళ్ళ ఊర్లో అయితే ఎండలు మామూలు కాదు, బయట నిలబడుకుంటే వేడి గాలి, ఇంట్లో ఉండలేము. అసలుకి ఏసీ పక్క ఉండాల, ఏసీ కానీ కూలర్ కానీ పక్క ఉండాల కడప దగ్గర, లేదైతే అసలు ఉండలేము స్వామి. సో టైర్లు కూడా అంతగా ఏమి హీట్ కాలే కదా టైర్లు కూడా. సో ఈ ప్రకారం చల్ల గాలి వస్తుంది అనమాట. ఇంకా ఇది జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వచ్చినామంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది. 4 ఇయర్స్ ముందర అయితే మనము వీడియోస్ అయితే పెట్టాము లారీలో, ఆ వివరం చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్ అవి కూడా. అంత నూట 90 200. సో టోల్గేట్ల మీద టోల్గేట్లు వస్తూనే ఉన్నాయి, మేము మాత్రం రీఛార్జ్ చేస్తూనే ఉన్నాము. వీళ్ళు ఇంకా అడ్వాన్స్ ఇంకా ఏనే వేయలేదు, చూస్తున్నారు కదా. మన బండికి వచ్చేసి సింగిల్ యాక్సిల్ 175 రూపీస్. ₹350 కట్ అయింది. మా ఫాస్ట్ ట్యాగ్ బొక్క పడుతుంది. సో పార్కింగ్ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎంత ప్లేస్ ఉన్నా చూడు. తెచ్చుకోని బ్రో, తెచ్చుకుంటే కదా తెలిసేది. కాదు ఇప్పుడు మనము తెచ్చుకోండే వాళ్ళము, ఏమన్నా వద్దులే బ్రో తీసుకోవద్దండి, వాళ్ళు ఊరిని అనేసి అన్నావు అనుకో, నువ్వు ఎందుకు తీసుకున్నావు అనేసి అంటారు బ్రో.
అందుకే తెచ్చుకోని వాళ్ళ కర్మ వాళ్ళది. ఏమంటావా? ఎంతో మంది స్వామి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ వద్దనేసి ఖాళీ వెళ్ళిపోయినారు. చాలా మంది కోయిడ్కి అయిపోయి పోయిండేది ఎట్లనే అని ఇది ఈ ఫీల్డ్ వద్దరా అని చెప్పేసి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బెంజ్ తీసుకున్నామని బెంజ్ తీసుకుంటారా అని టైటిల్ పెట్టింటేనే ఎందుకు ఊరికే ఫిల్ అయిపోతున్నావు, నేను బండ్లన్నీ అమ్ముకొని కోవిడ్ పోయినా చాలా మంది కామెంట్ చేశారు నాకు. అట్లా ఇవ్వద్దు పరిస్థితి వాళ్ళు. సంక్రాంతికి పోతా అని కామెంట్ చేశారు. సంక్రాంతికి పోతా చూడండి అట్లా అయిపోతుంది. తెలియదు అన్నమాట దిగేంత వరకు దీంట్లోకి. ఏదో తీసుకొని వచ్చే ఇలా పెట్టే ఇలా తిప్పే ఇలా డబ్బుంటాయి కదా, అదే కథ అయిపోయా. ఎంత తిప్పినా కూడా నెలకు అన్ని కట్టేసి అన్ని అయిపోయి 10,000 కూడా మిగలవు. లెక్క డ్రైవర్గా చేసేటప్పుడే మేలు కదా, ఏదో ఇంట్లో 20,000-30,000 అన్న ఇస్తాం బా. ఏమీ లేవు. సో ఇది వచ్చేసి మన తెలంగాణ చెక్ పోస్ట్. మనం మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అవుతాము. ఇప్పుడు ఒక సీల్ అయితే తెప్పించుకొచ్చాను. ఇట్లయితే చూడండి, 200 ఇచ్చి 2 సీల్ అయితే తెప్పించుకొచ్చాను. అది ఇక్కడ చూపించాలన్నమాట. సీల్ 100 రూపాయలు. ఒక్కొక్క సీల్ 100 రూపాయలు అనమాట. 200 ఇచ్చేసి 2 సీల్ తెప్పించుకొని వచ్చాను. ఇక్కడ ఉంది కదా ఆ టెంట్, ఆ టెంట్ దగ్గర వాళ్ళకి చూపిస్తేనే వదులుతారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు ఉన్న బండి దగ్గర అయితే ఆల్రెడీ చెక్ చేస్తాను అనమాట. సీల్ తెప్పించుకోలే చూడండి, కొట్టేదానికే పోతున్నాడు. నుండి వాడు బండి అని కాడిన వదిలేను. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they're